ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా యువత యూనిఫామ్ సర్వీస్ ద్వారా ప్రజాసేవకై ముందుకు రావాలని పిలుపునిచ్చిన దర్శి డిఎస్పి నారాయణ రెడ్డి, సిఐ రామకోటయ్య, ఎస్ఐ రామకృష్ణ పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా వీధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు దర్శి పట్టణంలో గడియార స్తంభం వద్ద పోలీస్ అధికారులు ఘనంగా నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డిఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, మన దేశ భద్రత కాపాడుటకు ముఖ్యంగా మూడు రకాల బలగాలు ఉన్నాయని, దేశ సరిహద్దుల్లో బాహ్య శక్తుల నుండి దేశాన్ని కాపాడడానికి ఆర్మీ, రెండు దేశ అంతర్గత భద్రత కొరకు పారామిలిటరీ బలగాలు, స్థానిక స్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు రాష్ట్ర ఫోర్స్ ఉందని అన్నారు. ఈరోజు దేశ రక్షణలో మొదటి శ్రేణిగా విధులు నిర్వర్తించి తమ విలువైన ప్రాణాలను అర్పించిన పోలీసు బలగాల్లోని ధైర్యవంతుల గాథలను పంచుకోవడానికి ఇది సరైన సందర్భమని అన్నారు. 1959లో ఈస్టర్ లడక్లో చైనాతో జరిగిన ఘర్షణలో దేశం కోసం ప్రాణాలర్పించిన ధైర్యవంతులందరినీ, మన కోసం పోరాడుతున్న ప్రతి పోలీసును స్మరించుకుంటూ వారిని ప్రేరణగా తీసుకుని ప్రజలు యువత యూనిఫామ్ సర్వీస్ ద్వారా ప్రజాసేవకై అంకితమై తమ వంతు పాత్ర పోషించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 21వ తేదీన దేశ భద్రత కోసం 10 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న లడక్ అక్షాయిచిన్ వద్ద విధుల్లో ఉండగా, భారీ సంఖ్యలో చైనా సైనికులు భారత్ సరిహద్దుల్లోకి చొరబడి ఒక్కసారిగా మన జవాన్లపై విరుచుకుపడ్డారని, సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ భారత జవాన్లు ఆత్మస్థైర్యంతో చైనా సైనికులను ఎదిరిస్తూ చివరి రక్త బొట్టు వరకు పోరాడి దేశం కోసం అసువులు బాసారని ఈ ఘటన గుర్తుగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ మనం ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. Go ahead! 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 Go ahead!
అమరవీరు దినోత్సవం సందర్భంగా లక్ష్మి ప్రసాద్ రెడ్డందరికీ నమస్కారం. 1971లో హీరో చైన్య విజయంలో భాగంగా మన విజయాన్ని సైనికులు యుద్ధంలో పోరాడుతూ తన ప్రాణాలను పణంగా పెట్టి మన దేశ రక్షణ కోసం పోరాడారు. ఆ గ్రామంలో చనిపోయిన వాళ్ళని గుర్తు చేస్తూ భారతదేశాన్ని రక్షణలో సైనికులు అమరవీరులైన సైనికుల కోసం మరియు అంతర్గతంగా మన ప్రజల కోసం ప్రభుత్వం కోసం ప్రజల ధనమాన రక్షణ కోసం ప్రాణాలు వదిలిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తిస్తూ అక్టోబర్ 21న దేశం మొత్తం మీద అందరూ పోలీసు అమరవీరుల యొక్క వీరులకు దోహాలు అర్పిస్తూ ఈ వారం 21 నుంచి 30వ తారీఖు దాకా అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరవీరుల దినోత్సవ వారోత్సవాలు జరుగుతాయి. ఆ క్రమంలో భాగంగా ఈరోజు లక్ష్మి పట్నంలో ర్యాలీ నిర్వహించి అందరికీ వాళ్ళ యొక్క ప్రాణాలని గుర్తు చేసుకుంటూ వారి యొక్క అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ర్యాలీ చేశాము. కాబట్టి దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే లాండ్ ఆర్డర్ పరిరక్షణలో పోలీసుల కోసం ఎంతో కష్టపడతా ఉన్నప్పుడు మీరందరూ లాండ్ ఆర్డర్ని పరిరక్ష